ప్రేమించగలుగుతున్నాడు కాబట్టి బాహుబలి లాంటి ఒక మాస్టర్ పీస్ వచ్చింది. సో అట్లాగే ఈరోజు ఆ తపన ఎఫర్టు వీళ్ళు పెట్టారు. నాకెందుకో అంటే బాహుబలిని కంపేర్ చేయటం అని కాదు, కానీ ఆ స్టాండర్డ్కి ఈక్వల్గా వీళ్ళ బడ్జెట్కి తగిన రేంజ్లో వీళ్ళు కష్టపడి చేశారు. డెఫినెట్గా ఈ ఎమోషన్స్ బాగా పండించారు అనేది నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే స్క్రీన్లో చూసిన దానికి ల్యాప్టాప్లో చూసిన దానికి చాలా వేరియేషన్ ఉంది. ఇది డెఫినెట్గా ఫుల్ ఫీచర్ చూసినప్పుడు ఆ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అవి కొన్ని చూపించాడు నాకు. అనే గ్రీన్ మ్యాట్లోనే ఉన్నాయి, ఇంకా సీజీస్ అన్ని ఫుల్గా రాలేదు. డెఫినెట్గా ఆ ఎమోషన్స్ నరసింహస్వామి గెటప్ ఉంది బాబుకి, చాలా స్పెషల్గా డిజైన్ చేశారు, అది చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. ఇది డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. అరుంధతి తర్వాత మళ్ళీ అరుంధతి లాంటి ఒక సబ్జెక్ట్ అని నా ఫీలింగ్. ఇది అరుంధతిలో ఫీమేల్ లీడ్ అయితే ఇందులో మేల్ లీడ్ తోటి సినిమా చేశారు. డెఫినెట్గా అలాంటి సినిమా కోవలోకి ఈ సినిమా రావాలని మా నరసింహరావు యాజ్ ఎ డైరెక్టర్ తను చేస్తున్న ఫస్ట్ సినిమాకి ఇంత మంచి బడ్జెట్ తోటి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మా ఇద్దరిది చాలా పెద్ద ట్రావెల్ ఉంది, నరసింహరావుది నాది. నేను సీను వాసంతి లక్ష్మి యాక్టర్గా చేస్తున్నప్పుడు తను కో డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి, తర్వాత నేను డైరెక్టర్గా ఫస్ట్ సినిమా చేసిన దానికి తను కో డైరెక్టర్గా మళ్ళీ ఉండి, ప్యారలల్గా శంకర్ గారు లాంటి అంటే మన జెంటిల్మెన్ శంకర్ గారు లాంటి వాళ్ళ దగ్గర చేస్తూ నాలాంటి వాళ్ళ దగ్గర కూడా చేస్తూ తను ఇండిపెండెంట్గా ఒక సినిమా హ్యాండిల్ చేస్తే ఎలా చేయగలడు అనే నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని 100% ఈ సినిమాలో చూపించాడు. అండ్ గ్రాఫిక్స్ విషయంలో కానీ ఎస్పెషలీ ఈ సినిమాకి బ్యాక్బోన్ గ్రాఫిక్స్, దాని గురించి 100% అవగాహన ఉంటేనే ముందుకెళ్ళగలరు ఎవరైనా ఇలాంటి సినిమా హ్యాండిల్ చేయాలంటే. అండ్ ఎమోషన్స్ అనేది తనకి ఆల్రెడీ జర్నీలో అంటే మాలాంటి సినిమాలు చేస్తూ ఎమోషన్స్ని ఎలా పండించాలి అవన్నీ ఐడియా ఉంది. గ్రాఫిక్స్ విషయంలో నాకు తెలిసి శంకర్ గారు బాగా ఆయనతో కలిసి వర్క్ చేయడం వల్ల ఆయన సినిమా అంటే తను వర్క్ చేసిన చాలా పెద్ద సినిమాలు అపరిచితుడు, అలాగే శివాజీ ఇలాంటి సినిమాలు వర్క్ చేయడం వల్ల గ్రాఫిక్స్లో కూడా తనకి మంచి పట్టు వచ్చింది. అండ్ రోబో కూడా పనిచేసినందువల్ల దట్స్ వై హీ కుడ్ హ్యాండిల్ దిస్ మూవీ వెరీ వెల్. ఐ వుడ్ కంపేర్ దిస్ మూవీ విత్ అరుంధతి అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. రైటర్గా ఉన్నంత కాలం ఒక సినిమా గురించి చెప్తుండేవాడిని, ఖైదీ బాబాయ్ అనే నాకు చాలా ఇష్టమైన సినిమా. దుష్మన్ అనే హిందీలో కూడా వచ్చింది. నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళకముందు బ్యాంకు ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, మా అన్నయ్య కోట శ్రీనివాసరావు రామారావు పివి రామారావు అనే వాళ్ళు కొలీగ్స్. ఈ ఖైదీ బాబాయ్లో శోభన్ బాబు గారు రాత్రి ఎక్కడో దాబాలో గడిపి డ్రైవ్ చేయడంలో లారీ డ్రైవర్ అయినా యాక్సిడెంట్ చేస్తాడు. యాక్సిడెంట్ చేయడంతో ఆ పివి రామారావు అని ఆయన చచ్చిపోతాడు. ఆయన భార్య షావుకారు జానకి. ఒక కోర్టు ప్రజాకోర్టులో ఏం శిక్ష విధిస్తారంటే ఒక ఏడాది పాటు శోభన్ బాబు గారు ఆవిడలోనే ఉండి ఆ ఫ్యామిలీని ఆదుకోవాలి అని. దాని మీద కథ అదంతా. ఈయన బ్యాంకులో వచ్చి చెప్తుండేవాడు ఆ సినిమాకి నేనే హీరోయిన్ అని. నువ్వు హీరో అంటే శోభన్ బాబు గారు కదా అంటే ఫస్ట్ హీరో నేను, నేను చచ్చిపోతే కథ లేదు అని. అలాగే ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు కానీ అంతటి వాడిని, నేను లేకపోతే కథ లేదు, కథ ఉంది చెప్పడానికి నేను మంచి మంచిగా త్రూఅవుట్ ఉంటాను, నేను మంచి పాత్ర అండి, మంచి మంచి డైలాగులాగే ఉంటాయి, నేను ఎంజాయ్ చేశాను, తలెత్తుకుని నటించాను అందరు నాకంటే రేట్ ఈ సినిమాలో. ఇంకా నేను డైరెక్టర్ పక్షపాతను, ఎందుకంటే ఆయన ముందు రచయిత. ఒకప్పుడు రచయితలు, నేను రచయితగా ఉన్నంత కాలం రచయితలు డైరెక్షన్ చేస్తే చాలామంది రచయితలు హిట్ అయ్యేవి కాదు. రచయిత డైరెక్ట్ చేసిన రచయిత ఎవరు ఫెయిల్యూర్గా కనపట్లేదు నాకు, అందరూ హిట్టే.
దానికి మూడంతుల కారణం దిల్రాజు గారు. ప్రతి రచయిత ఆయన కాంపౌండ్లో కథ చెప్పడం, డైరెక్షన్ ఛాన్స్ కొట్టడం, ఇప్పుడు ఎక్కడో ఉండడం, ఇప్పుడు కూడా తలెత్తుకు చూస్తున్నాను నేను వాళ్ళని. అలాగా నేను కూడా రచయితను కాబట్టి ఈ సినిమాకి ఈ మాటలు రాసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నరసింహారావు గారు నాకు కథ చెప్పారండి. అంతకుముందు నరసింహారావు గారితో నాకు పరిచయం లేదు, ఫస్ట్ టైం అదే. కథ చెప్పినప్పుడు చాలా గొప్ప కథ, మంచి కథ, నాకు ఒక కొత్త జోనర్ అవుతుంది. కాకపోతే ఆయన విజన్ చాలా హ్యూజ్గా ఉంది, చాలా పెద్ద విజన్. ఇంత పెద్ద సినిమా మరి చేయాలనుకుంటున్నారు, అది జరగాలంటే ఒక కొత్త దర్శకుడిని నమ్మి అంత ఖర్చు పెట్టేటువంటి ఒక ప్రొడ్యూసర్ దొరకాలి, అనుకున్నవన్నీ సక్రమంగా చేయగలగాలి. అలా జరుగుతుందా, చేయగలరా? కానీ ఆ క్షణంలో నరసింహారావు గారు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో నాకు ఒక స్పార్క్ కనిపించిందండి, ఒక సంకల్పం కనిపించింది. ఖచ్చితంగా ఈ సినిమా ఇలా ఉంటేనే ఈయన చేస్తాడు, ఇలా ఉండడానికి ఎంత టైం అయినా వెయిట్ చేస్తాడు. సో ప్రొడ్యూసర్ ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అలాంటి ప్రొడ్యూసరే అయి ఉంటారు అన్న నమ్మకంతో ఆ క్షణంలో నేను ఒప్పేసుకున్నాను. తర్వాత నేను సినిమా చూస్తే నాకు ఏదైతే చెప్పారో అంతకి పదింతల రెట్లు ఎక్కువ నాకు చూపించారండి, అంత అద్భుతంగా చేశారు సినిమాని. థ్యాంక్స్ సార్, మంచి సినిమా నాకు ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఈ విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ గారినండి. డబ్బులు ఉన్నాయి, కొడుకు కోసం ఖర్చు పెట్టుకోవచ్చు, ఒక మంచి సినిమాతో కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలి అని ఆయనకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఆయన ఖర్చు పెట్టింది కేవలం ఆయన కొడుకు మీద అయితే ఓకేనండి, ఆయన ఖర్చు పెట్టింది ఒక కొత్త దర్శకుడి మీద. సో అంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఇంత పెద్ద సినిమా తీయాలి అనుకుంటున్నప్పుడు ఏ సీనియర్ దర్శకుడైనా ఆయన అప్రోచ్ అవ్వచ్చు, నా కొడుకుని ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి ఆయన చేతిలో పెట్టవచ్చు. కానీ ఒక కొత్త దర్శకుడిని ఆయన నమ్మి ఆయన కొడుకు భవిష్యత్తుని ఆయన చేతిలో పెట్టారు చూడండి, హ్యాట్స్ ఆఫ్. అంత మంచి నిర్మాత, అంత మంచి దర్శకుడు, ఇంత మంచి టెక్నీషియన్స్, వీళ్ళందరూ చేసిన సినిమా అండి ఇది. చాలా కష్టపడ్డారు నిజంగా నరసింహారావు గారు, ఎన్ని టెన్షన్స్ అనుభవించుంటారు, ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ప్యాషన్తో ఈ సినిమా చేసుంటారు, ఆ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి ఖచ్చితంగా. ఇంకోటి ఈ సినిమా నాకు ఇచ్చిన ఇంకో అద్భుతమైన అవకాశం ఏంటంటే, జయప్రద గారు నా డైలాగ్ చెప్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి. జయప్రద గారికి కూడా డైలాగ్ రాసే అవకాశం నాకే సినిమా ఇచ్చింది. అంతులేని కథ సినిమా చూసి నేను ఆలోచించడం నేర్చుకున్నానండి. అందులో డైలాగ్ ఉంటుంది జయప్రద గారిని, వయసులో ఉన్న ముండమూపివి నీకు లవ్ లెటర్స్ రాస్తారు కానీ వయసు ఎదిగిన కన్నెని నాకెవట రాస్తాడే లవ్ లెటర్స్. అలాంటి గొప్ప గొప్ప డైలాగ్స్ చెప్పినటువంటి జయప్రద గారు డైలాగ్ రాసే అవకాశం కూడా నాకు ఈ సినిమా ఇచ్చిందండి. ఖచ్చితంగా ఈ సినిమా గొప్ప సక్సెస్ అవుతుంది. ఫీల్డ్తో తక్కువ పరిచయం నాకు, చాలా విషయం ఉన్నవాడు అతను. ఆ స్కూల్ ఆయన ఇచ్చిన స్కూల్ అట్లాంటిదే, కొత్త పాత విద్వత్తుకు జ్ఞానానికి కొత్త పాత అన్నది. ఆ మాట వస్తే దిల్రాజు గారు డైరెక్టర్ గారు, కానీ ఎన్ని సినిమాలు ఆయన మేనేజ్ చేయగలడు ఆయన అంటే, అంటే విజయాలు జ్ఞానానికి పరిచయం లేదు. శాంబేన్ గారు లాంటి వాళ్ళు కూడా సినిమా డైరెక్టర్ కాకముందే చాలా ఒక స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకు పద్ధతి ఉంటుంది. అట్లాంటి చాలా పాపులర్ మణిరత్నం అట్లా తమిళ్ ఎవరు అట్లాంటి స్కూల్ నుంచి వచ్చిన ఆయన మంచి సినిమా ఇచ్చిన నాకు ఒక పాట ఇచ్చినాడు. ఆ పాట యాక్షన్ చేయించారు మామూలు కాదు, అది బాగా చేయించినారు. నేను ఇప్పుడు ఎందుకన్నాను ఆనందం, వీళ్ళు బలంతరం పెట్టినారు చేస్తే బాగా చేసినన్నారు. సినిమా అయితే మంచిగా ఆడుతున్నారు మాటలు చెప్పినట్టు, ఎందుకంటే విషయం
వస్తువు కంటెంట్ గొప్పగా ఉంది, తీసే పద్ధతి ఫామ్ తెలిసినవాడు, తర్వాత అన్నిటికంటే ఆయన ఈ భేషజాలు లేని గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో చాలా కాలం పైపోతారు, అట్లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి సింహస్వరావు గారు. థ్యాంక్ యూ. సింహరావు గారు తెలుసు, నేను మాత్రం తన సింహం అంటాను. ఎందుకంటే ఆ పేషెన్స్ కానీ, హీఈస్ ఎ గో గెటర్. ఒక మాటలో చెప్పాలంటే, సో గో గెటర్ అన్నప్పుడు చాలామంది కళలకి తను కీలక పాత్ర వహించాడు, అండ్ దిస్ ఈజ్ హిస్ డ్రీమ్, సో హీల్ గెట్ ది డ్రీమ్ ఫుల్ఫిల్డ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో నేను చూసింది ఏంటంటే, నరసింహరావు గారికి దాంట్లో మెయిన్ అది చూసా, ఏంటంటే ఇప్పుడు ఫాలో అవుతారు, పెయిన్ ఇస్ టెంపరీ బట్ ఫిల్మ్ ఇస్ పర్మనెంట్. ఆయన ఎంత పెయిన్ తీసుకున్నా, ఎంత ఏం చేసినా కూడా లైక్ అది బయట చూపారు. అందరితోటి చిన్నోడైనా పెద్దోడైనా భయ్యా భయ్యా అందరితో మంచి మంచిగా మాట్లాడి పని చేయించుకుంటారు అనమాట. సో అది నేను అందరూ నేర్చుకున్నా, చిన్నోడైనా పెద్దోడైనా సరే అలా ఉండాలని చెప్పేసి. అండ్ ఈ సినిమాలో రక్తాక్షర అనే క్యారెక్టర్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఒకసారి ఆఫీస్కి పిలిచి ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, ఒక సినిమా చేస్తున్నాను నేను అని చెప్పి చెప్పారనమాట. సో నాకు ఆయన పరిచయం లేదు, ఇలా ఫోన్ చేసారు వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఎంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటే, నా ఫొటోస్ ఆయన దగ్గర ఉండి ఆయన ఆల్రెడీ గెటప్ వేసేసి ఆ ఫోటో స్కెచెస్ చూపించారు నాకు. భయ్య ఇది నేనేనా అంటే, నా ఫొటోస్ ఎలా వచ్చాయంటే, నేను భయ చేసాం అలా చేసాం భయ్య. నేనే షాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, భయ క్యారెక్టర్ పేరు రక్తాక్ష అని చెప్పారు ఫస్ట్. అంతే నేను చెప్పేసా, భయ నేను చేస్తా భయ సినిమా, నాకు తెలియదు భయ స్టోరీ ఏంటి స్క్రిప్ట్ ఏంటి, ఏం అడగలేదు ఏం చెప్పలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత పిలిచి ఇది ఇది స్క్రిప్ట్ అని చెప్పి ఇచ్చారు మొత్తం. నాకు తెలియదు నువ్వు ఏం చేస్తావో, ఈ స్క్రిప్ట్ ఇది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయారు. అంతే నేను ఇంటికి తీసుకెళ్ళి సాయమాధ గారు డైరెక్ట్ రాశారు అని చెప్పి చెప్తే నేను ఓకే, అప్పుడే కంచావని రిలీజ్ అయినా అనమాట. సో ఆ ట్రాన్స్లో అంటే సాయమాధ గారు రాశారు, నేను చెప్తున్నాను మీరు ఎలా అన్నారో. సో నాకు అంత ప్రౌడ్గా అనిపించింది అనమాట, సాయమాధ గారు రాసిన డైలాగ్స్ నేను చదువుతున్నాను అంటే. ఇంట్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్నా నా రూమ్లో, చాలా మంత్రాలు అవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మంత్రం నైట్ 8-9 o'clock ఆ టైంకి నా రూమ్ డోర్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే మా మమ్మీ సడన్గా వచ్చి డోర్ ఓపెన్ చేసింది, ఏమైందిరా అని. అంటే ఎవరో మాంత్రికుడు వచ్చాడు, ఎవడో ఏదో చేస్తాడు అనుకున్నావు, ఏం చేస్తున్నావు అంటే ప్రాక్టీస్ చేస్తున్నానంటే, అప్పుడు అక్కడి నుంచి మా ఇంట్లో వాళ్ళకి వైబ్రేషన్ స్టార్ట్ అయిందనమాట ఆ డైలాగ్స్ విని. దాని తర్వాత ఎప్పుడైతే నేను సెట్స్కి వెళ్ళాను అవయ్య చెప్తే నమ్మరు, శరభ అనే టైటిల్ ఎప్పుడైతే పెట్టారో ఆ నిజంగా నరసింహస్వామి గారి ఆశీస్సులు ఖచ్చితంగా అందరికీ ఆ సెట్ పైన ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్, ఎక్కడ కూడా ఎంత చిన్న మిస్ఫైర్ కూడా కాకుండా, చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఏం జరగకుండా చాలా బాగా జరిగింది. అంత పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయన్నమాట. సో ఈవెన్ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు నాకు కూడా అంత మంచి ఎనర్జీ వచ్చింది, అంటే ఆ రక్తాక్షర పేరు చెప్పేటప్పటికి. సో సిన్స్ దిస్ ఇస్ అ సోషియో ఫ్యాంటసీ మూవీ, దిస్ మూవీ వుడ్ ఆబ్వియస్లీ నెవర్ బి కంప్లీట్ వితౌట్ ద టెక్నీషియన్స్ అండ్ సచ్ ఎ గ్రేట్ టీమ్ ఆఫ్ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్. సో దిస్ మూవీ వుడ్ నెవర్ బి పాసిబుల్ వితౌట్ దెమ్. So a great thanks to all the technicians and graphics team here, and I would like to thank everyone for you to come here. And in the end, my dad, my father, my idol, my inspiration, thank you. Sarabha would never be possible without you, and I would be not possible without you. Thank you. This movie has been a long, long wait for all of us. I remember since the past 1 year, I've been calling the director and the producers and the hero and everyone related, yeah, release kab kar rahe, when are we releasing the movie? So I got impatient, but I think when I look at the end result, all the wait is worth it. It has come out really well. So I would like to thank our very talented director, Narasimha sir, for choosing me to be a part of this movie. And our fantastic DOP and all the technicians who has been a part of our journey. I'm already a part of Telugu industry, so Aakash, welcome to our industry, welcome to Tollywood. It has been a pleasure to work with you, and he has been extremely hardworking. And when I signed the movie, I really did not expect a debutant to work so well. Like you never feel like he's a debutant, you know, like he's fantastic in the movie. And the antagonist, who is the hunk of the movie. So it was awesome. And working with you as well. And yeah, I really hope this does well. And I hope that the audience is going to like it. And I've repeated this sentence a lot of times
for promoting a lot of my movies, but then for this movie, I really mean it, and I would like to say that, you know, like, a film is mostly about Vidya Balan's dialogue, entertainment, entertainment, and entertainment, and Sarabha is full-on entertainment with a heavy dose of emotions, as well as, you know, like, a lot of other elements that you'll find out yourself. Thank you. Namaskaram. దాదాపు నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 20 ఇయర్స్. ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా నా ట్రావెల్లో నేను జీరో ఉన్నప్పుడు కూడా నాతో పరిచయం ఉన్న వ్యక్తులు అందరు కనిపించే వరకు తెలియకుండా చిన్న ఎమోషన్ అయ్యాను. అందులో సాయి మాధవ్ ఒకడు. తన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏదో చేయాలని ఆతృత. అప్పుడు నాకు డిస్ట్రిబ్యూటర్గా ఉన్న నాకు ఏదో ఒక సినిమా తీయాలని ఆతృత. అలా ఇద్దరి పరిచయం. నేను అప్పటికి జీరో, కానీ నా రూట్లో నేను ఎదిగినట్టే తను కూడా ఒక రైటర్గా కనిపించినప్పుడు అలా ఒక ఆనందం వేస్తుంది. ఆల్ ది బెస్ట్ సాయి మాధవ్. అలాగే నా ఫస్ట్ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా వాసు, ఇలా అందరూ భీమనేని శ్రీనివాసరావు గారి శుభాకాంక్షలు సినిమా కొనాలని చాలా ఆతృత పడ్డాను. అంటే వాళ్ళందరినీ అలా చూస్తుంటే ఒక్కసారి నా జర్నీ గుర్తుకొచ్చింది. ఈ సందర్భం ఏంటంటే సినిమా మాకు చాలామందికి ప్రొద్దున్నుంచి 24 అవర్స్ పడుకోవడం అవసరం లేకుండా 24 గంటలు మేము సినిమాల్లోనే బతుకుతాం. సినిమా 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 ఎప్పుడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు నరసింహారావు మా ఆఫీస్కి వచ్చి ఒక సినిమాకి కో డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి పరిచయం 8 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్. ఎప్పుడు ఫైల్ పట్టుకొని వచ్చేవాడు నా క్యాబిన్లోకి, సార్ ఇది సార్ అది సార్ అంటే కన్వే ఎప్పటికప్పుడు కన్వే చేసేవాడు. వర్క్ చాలా బాగా చేసేవాడు. బాగుంది ఆ సినిమా తీసాము, సూపర్ హిట్ అయింది. తర్వాత తనకు శంకర్ గారితో ఉన్న పరిచయము అవకాశం ఉన్నప్పుడల్లా షేర్ చేసుకునేవాళ్ళం. అలా పరిచయమైన తను, సార్ నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది మీరు వినాలి. నేను ఉండే బిజీలో నా చుట్టుపక్కల ఉండే వాళ్ళది నేను చాలా తక్కువ చాలా మటుకు అవాయిడ్ చేస్తుంటాను. ఎందుకంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు నన్ను ఎప్పటికప్పుడు నన్ను ఇంప్రెస్ చేయడానికి పనిచేస్తారనేది నా ఫీలింగ్ ఎక్కువ. ఎందుకంటే నా అసోసియేట్ డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ దాంట్లో నుంచి బెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కనెక్ట్ అయిన వాళ్ళని నేను చూజ్ చేసుకొని అందరిని డైరెక్టర్స్ని చేశాను. అందరు అలా పనిచేసిన వాళ్ళే. సో నరసింహారావు ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడల్లా నేను అడిగేవాడిని, అసలు నువ్వేంటి, నీ బ్యాక్డ్రాప్ ఏంటి, నువ్వు ఎవరెవరి దగ్గర వర్క్ చేసావు అంటే. నాకు టి కృష్ణ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడో సందర్భంగా చెప్పినప్పుడు నరసింహారావు అలాంటి కథ ఉంటే చెప్పు నాకు, వేరేది ఏవద్దు, నాకు మంచి రివల్యూషనరీ కథ కావాలి, చెప్పగలిగితే చెప్పు నాకు అలాంటి సినిమా తీయాలని. లేకుంటే నాకు యూత్ సినిమా ఫ్యామిలీ సినిమా ప్రొడ్యూసర్గా స్టాంప్ పడిపోయింది. యాక్చువల్ అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం అని సార్ నేను వచ్చి చెప్తానన్నాడు. అదే కత్తి. సో మన చిరంజీవి గారు చేసిన సినిమా బాగుంది, వర్కౌట్ చేద్దామంటే లోపల అక్కడ తమిళ్లో విజయ్ వింటున్నాడని చెన్నై వెళ్ళిపోయి విజయ్ కథ చెప్పి అక్కడి నుంచే నాకు ఫోన్ చేశాడు. సార్ విజయ్కి ఇప్పుడే కథ చెప్పాను సార్, నచ్చేసింది సార్, చౌదరి గారికి నచ్చేసింది. సరే నేను చేయకుండా మంచి కథ చేశావు నరసింహారావు, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద డైరెక్టర్ హీరో అక్కడ చేస్తున్నారు కదా, గో హెడ్ చెయ్యు అని. సో అదర్ కారణాల వల్ల అది మిస్ అయిపోయాడు. తర్వాత ఈ సినిమా చేస్తున్నాను సార్ అని చెప్తే నేను చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను, నీకు ఏమైనా పిచ్చా, నేను అడిగింది ఏంటి, నేను చేస్తుంది ఏంటి, ఎవరో కొత్త హీరో అంటున్నాడు, కొత్త ప్రొడ్యూసర్ ఏవో అనుకుంటున్నాడు అంటే ఇలాంటి. నేను ఇండస్ట్రీలో చాలామంది సినిమాలు తీయాలని ఆతృతతో తీసేస్తుంటారు. సినిమా తీయడం ముఖ్యం కాదు, ఇగో ఇలాంటి స్క్రీన్లో ప్రేక్షకులకు నచ్చిన రోజు మేము సక్సెస్ అయినట్టు. అది నా సినిమా కానీ ఎవరిదైనా కానీ ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయాలి, సినిమా తీసేస్తే సరిపోదు. సరే వచ్చి చెప్పాడు, ఓకే అయిపోయింది. తర్వాత ఇక మళ్ళీ కనిపించలే. రీసెంట్లీ ఒకరోజు వచ్చి సార్ ఒక 10 మినిట్స్ టైం అని ల్యాప్టాప్ తీసి ఇందాక భీమనేని గారు చెప్పినట్టు నరసింహారావు వస్తాడు ఇప్పుడు ఏదో చూపిస్తాడు నేను చూడాలి తప్పదు చూపించాడు. నేను షాక్ అయ్యాను నిజంగా చూసి. ఏం నరసింహారావు అని అలా ప్రొడ్యూసర్ వాళ్ళందరూ వచ్చారు. ఏదో మ్యాజిక్ ఉంది దీంట్లో, నువ్వు చూపించిన దాంట్లో నిజంగా సినిమా అంతా ఇలాగే ఉంటే నువ్వు సూపర్ హిట్ కొట్టేస్తావు నరసింహారావు, మ్యాజిక్ ఉంది ఇందులో అని చెప్పాను. అదే ఇందాక మనం చూసిన టీజర్. అంటే తను నాకు ఇప్పటికీ ఆ స్టోరీ ఏంటో కూడా తెలియదు.
ఆ చూపించిన టీజర్ మీకే దాంట్లో విషయం ఉన్నది మట్టుకు అర్థమవుతుంది. మేబీ నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయ్యి సినిమా పెద్ద హిట్ అయ్యి మా నరసింహారావు పెద్ద డైరెక్టర్ అయ్యటానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ నరసింహారావు. అలాగే హీరో మంచి హీరోని పట్టుకున్నావు, డబ్బు ఉన్న హీరోని. అలా నాన్న బాగా డబ్బులు పెట్టి, అంటే ఇట్స్ ఇంపార్టెన్స్, డబ్బు ఉన్న హీరో అని నేను ఎందుకు అంటున్నా అంటే ప్యాషన్, డబ్బు ఉండగానే సరిపోదు, దానిపైన ప్యాషన్ ఉండాలి. సినిమా వర్క్ జరిగేటప్పుడు సినిమాని లవ్ చేయాలి. ఇందాక తన స్పీచ్లో చెప్తున్నా 2.5 ఇయర్స్ ట్రావెల్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు అమ్మోరు సినిమా తీశాడు, ఎస్ ఇలాగే తీశాడు, అప్పుడే మన గ్రాఫిక్స్ అంటే తెలుసు. తర్వాత ఎంఎస్ రాజు గారు తీశారు దేవి అనే సినిమా, ఇలాగే తీశారు. అంటే గ్రాఫిక్ సినిమా తీసినప్పుడు కంటెంట్తో పాటు అది అవుట్పుట్ వచ్చే వరకు పేషెన్స్ కావాలి. నేను మామూలు సినిమానే 1.5-2 ఇయర్స్ తీస్తాననుకో. సో గ్రాఫిక్ సినిమా 2 సంవత్సరాలు టైం తీసుకుని చేయడంలో తప్పు లేదు. సో మంచి ఎమోషన్స్, మంచి కంటెంట్, మంచి విజువల్స్ ఇవన్నీ కుదిరి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్కి. అండ్ మనం పక్క రాష్ట్రాల నుంచి వచ్చే హీరోలనే స్టార్స్ని చేసేస్తాం. పక్క దేశం నుంచి వచ్చాడు హీరో ఇప్పుడు దుబాయ్ నుంచి. సో ఆల్ ది బెస్ట్ అండ్ హోల్ టీమ్కి. తొందరలో సినిమా చూపి సినిమా కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రావు గారు చాలా రోజులుగా నాకు మంచి మిత్రుడు. యాక్చువల్ రాజుగారే పరిచయం చేశారు నాకు అప్పటి నుంచి. అంటే హార్డ్ వర్క్ చేసిన చాలామంది చూశాను నేను. వినాయక్ గారి దగ్గర పనిచేశాను, కోఆర్డినేటర్గా ఆయన వర్క్ ఏంటో కూడా తెలుసు నాకు, అసిస్టెంట్ అప్పటి నుంచి. అలాగే హార్డ్ వర్క్ చేయాలని కోరుకున్న వ్యక్తిని నేను. ఇంత నరసింహారావు గారు లాంటి హార్డ్ వర్క్ చేసే వ్యక్తిని ఈ ఇండస్ట్రీ మొత్తానికి నేను చూసిన వాళ్ళు 1 అండి. ఈ సినిమా నాకు నరసింహ వచ్చిన కారణం ఏంటంటే అరుంధతి సినిమా చూసిన తర్వాత సార్ నాకు అరుంధతి టైప్ మ్యూజిక్ కావాలి అని వెతుక్కుంటూ వచ్చాడు నన్ను. నేను అరుంధతి అంత హిట్ అయిన తర్వాత ఎవరు రాలేదు నా దగ్గర సినిమాకి. అంటే ఆ టైప్ ఆఫ్ సినిమాలు కావాలిగా ఏదైనా రావాలి, ఎవరు రాలేదు. అంటే దిల్ రాజు గారు రాలేదు, ఆయన రాలేదు. అంటే ఆ టైప్ సినిమాలు తీయలేదు ఆయన. ఆయన స్టైల్ వేరు, రియల్లీ వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆయన. సో నరసింహాలు వచ్చేసరికి సార్ నువ్వు అరుంధతి ఇలా తీస్తావా అన్న సార్, దానికన్నా అదరగొడతాను సార్. అప్పుడు నేను అదరగొడతాను మ్యూజిక్ అంతే. కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడంతా నేను ఎక్కువ చేయలేదండి సినిమాకి. మెయిన్గా మా తనయుడు రోషన్ సాలూరి ఆయనే చేశాడు మ్యూజిక్ అంతా. బ్యాక్గ్రౌండ్ కానీ ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ నేను ఊరికి వెనకాల సపోర్ట్లాగా ఉండి చేయించాను. బట్ రీరికార్డింగ్కి స్కోప్ చాలా ఎక్కువగా ఉంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. మ్యూజిక్ ఇస్ హెల్ప్స్ మోర్, అంటే ఈ టైప్ సినిమాలకి ఎక్కువగా మ్యూజిక్ ఎక్కువ ఇదో హెల్ప్ అవుతుంది. అంటే ఒక ఎలివేట్ చేస్తుంది టోటల్ సీన్స్ అన్ని. అలాగే నాకు మంచి అవకాశం కల్పించారు మా డైరెక్టర్ గారు నరసింహారావు గారు. అలాగే నేను యాక్చువల్గా 20 సంవత్సరాలు కోడైరెక్టర్గా పనిచేసి డైరెక్టర్గా చాలా కథలు చేసుకొని అవన్నీ నాకు ఏమి ఉపయోగపడతాయి. 100% నా బ్యాగ్లో చాలా కథలు ఉన్నాయి. ఈ కథ పట్టుకొని ఒక 2 ఇయర్స్ అన్ని చోట్ల తిరిగాను. నేను కూడా పెద్ద వేరే హీరోతో చేద్దాం అనుకున్నాను, నాకు అవకాశం రాలేదు. అదే ప్రాసెస్లో నా ప్రొడ్యూసర్ని కలిసి వేరే హీరో అని సజెస్ట్ చేస్తూ చెప్పాను. ఆయన అలా కాదు, ఈ కథలో కథే మెయిన్గా కనపడుతుంది, హీరో అవసరం లేదు అని నా అనిపించింది, నీకు ఈ అవకాశం ఉంటే ఇలా చెయ్యి అని అన్నాడు. నేను అదే బడ్జెట్ ఇస్తానని, ఫస్ట్ టైం నేను అందరి దగ్గర కూడా కథ విని బాగుంది అని బడ్జెట్ దగ్గరే రివర్స్ అయ్యి వచ్చాను నేను 2 ఇయర్స్ తిరిగిన తర్వాత. ఫస్ట్ టైం బడ్జెట్ ఎంత పెడతాను కానీ ఈ లాక్ పెట్టారు. సరే నాకు నేను చెయ్యను సార్, నాకు ఆల్రెడీ ఒక ఇది వేరే హీరోతో చేస్తాను అని చెప్పేసి నేను వెళ్ళాను. బట్ ఆయన 2 డేస్ నా కోసం వెయిట్ చేసి మళ్ళీ మనిషిని పంపించి స్పాట్లో ఏదో డాలర్స్ లాంటివి ఉన్నాయి ఎప్పటికీ దాచిపెట్టాను మా ఇంట్లో, ఆ డాలర్స్ జేబులో పెట్టేసి బలవంతంగా నాతో ఒప్పించారు. ఆ తర్వాత నాకు మీ అబ్బాయిని పంపించండి సార్, నేను చూసి అతనితో ట్రావెల్ అయ్యి నాకు నచ్చితే చేస్తానన్నాను. తను వచ్చాడు. వచ్చిన తర్వాత 4 రోజులు నాతో వదిలేయండి అని చెప్పాను. 4 రోజులు మీ ఇద్దరం అలా మాల్స్లోనూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం, ఆల్మోస్ట్ డేటింగ్ అంటారేమో, అలా చేసి అలా తిరిగాం. అలా వెళ్ళిన తర్వాత తను ఒక మాట అన్నాడు లాస్ట్లో, సార్ నేను దేవుణ్ణి నమ్ముతాను సార్, ఇది మీ లైఫ్ అన్నారు, నా వల్ల మీ లైఫ్ పాడైపోద్ది అని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను, నేను ఒప్పుకోను, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని అన్నారు. తన కాన్ఫిడెన్స్, తన నమ్మకం చూసి ఎస్ సార్ నేను చేస్తానని చెప్పేసి మార్నింగ్ తనకు కూడా చెప్పకుండా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చేశాను. తను గోల్డెన్ స్పూన్తో పుట్టాడు అని నేను చెప్పొచ్చు, కరెక్ట్గా చెప్పాలి. అతనికి భోజనం చేయడం అంటే కూడా ఇలా చేతులు కలుపుకోవటం కూడా రాదు. బట్ అలాంటి అతన్ని నేను ఎంత శ్రమ పెట్టానో, వాళ్ళ ఫాదర్స్ కాదు కదా, లైఫ్లో ఇంత శ్రమ డెఫినెట్గా చేస్తున్నాడు, నేనే అతన్ని అంత శ్రమ పెట్టాను.
థ్యాంక్స్ ఆకాష్. ఎంత వన్ ఇయర్ నేను హాలీవుడ్లో ట్రైన్ ఇప్పించాను, తర్వాత ఒక 6 మంత్స్ హిందీలో ట్రైన్ చేయించాను, తర్వాత ఇక్కడ నేను లాంగ్వేజ్ నేర్పించాను. ముందే డబ్బింగ్ చెప్పించి సాయి మాధవ్ గారు గురుగారు డబ్బింగ్ చెప్పి ఆయనతో డబ్బింగ్ చెప్పించి ఆయన డైలాగుల్ని పెట్టుకొని హెడ్ ఫోన్ ఇయర్ ఫోన్స్లో వింటూ తను ప్రాక్టీస్ చేశారు. సో చాలా కష్టపడ్డాడు ఒక బాడీ కోసం, 8 మంత్స్ ఓన్లీ బాడీ రావడం కోసం ట్రైన్ ఇచ్చాము. సో డబ్బులు ఉన్నంత వల్లే కాకుండా అదేవిధంగా నా ప్రొడ్యూసర్ కూడా నా హీరోకి ఇంకో 2 సాంగ్స్ పెట్టు, ఈ ఫైట్ పెట్టు, ఈ డైలాగ్ మార్చు అని ఏ రోజు నాకు చెప్పలేదు. ఇలాంటి అవకాశం నాకు తెలిసి నా గురుగారులు ఎవరికి కూడా ఇంత అవకాశం రాలేదని మాత్రం నేను 100% చెప్పగలను. 30 crores డబ్బులు పెట్టి ఇంత టైం ఇచ్చి 100% చేసే ఇంకొక వ్యక్తి ఓన్లీ దర్శకుడిని నమ్మి చేసే ఆయన దిల్రాజు గారు. నాకు దిల్రాజు గారు అంటే విపరీతమైన ఇష్టం, ఎందుకంటే కథను నమ్మి చేస్తారు ఆయన. అలాగే నాకు ఈ ప్రొడ్యూసర్ గారు కనిపించారు. సో అందుకనే నేను కమిట్ అయ్యాను, అదే కమిట్మెంట్తో నేను ఈ సినిమా చేశాను. నా ఈ సినిమా చేసేటప్పుడు నేను కాస్టింగ్ విషయంలో కూడా వెతుక్కొని ఇతను బాగుంటారు ఇతను బాగుంటారని చెప్పేసి వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ అని కూడా చూడలేదు. నేను అనుకున్నట్టుగా మంచి కాస్టింగ్, ద బెస్ట్ టెక్నీషియన్స్ నాకు ప్రొడ్యూసర్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా నాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా చాలా హెల్ప్ చేశారు. అందులో ఫస్ట్ రమణ సాల్వా మా ఋషి. నాకు కెమెరామ్యాన్కి డైరెక్టర్కి ఇద్దరికి అవగాహన ఉంటే ఎలా సినిమా చేయొచ్చో, ఎంత మంచి విజువల్స్ చేయొచ్చో దానికి ఉదాహరణ సరభ. అది మాత్రం నేను కన్ఫర్మ్గా చెప్పగలను. ద కోఆర్డినేషన్ బిట్వీన్ డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ చాలా అవసరం అని మాత్రం 100% నేను నమ్ముతాను. అది అందుకనే మేము ఇద్దరం కలిసి ఇంత 2.5 ఇయర్స్ ఎప్పుడు ఏమొచ్చినా సరే 100% రమణ ఇలా చేద్దాం అని చెప్తే 24 అవర్స్ ఎనీ టైం నాకు సపోర్ట్గా నుంచున్నారు. అలాగే నా గురువు గారు ఆనంద్ గారు, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ అండ్ ఎవ్రీబడి, కోటి గారు కానీ అంత పెద్ద సీనియర్, 475 సినిమాలు చేసిన ఆయన. నేను అడిగితే నాకు భయం వేసింది ఈ ట్యూన్ అలాగంటే ఎలాగంటే అలాగా చాలా హెల్ప్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా సాయి మాధవ్ గారు. నేను కథ చెప్పి వచ్చిన తర్వాత ఆయన ఒక నెరేషన్ ఇచ్చారు సార్. ఆయన చెప్పిన నెరేషన్ విని నేను రికార్డ్ చేసుకొని నేను ఇలాగ చెప్పించగలను ఈ డిక్షన్లో అని అనుకున్నాను సార్. ఆయన చెప్పిన 6 సీన్లు ఫస్ట్ ఒక 6 సీన్లు చెప్పారు. ఆ సీన్లు ఇప్పటికీ నా సెల్ ఫోన్లో ఉంటాయి. అది నేను అప్పుడప్పుడు వింటాను, బా ఏం చెప్పారా ఈ డిక్షన్ భలే ఉందిరా ఇలా చెప్పించాలి అని చెప్పి చెప్పించాను విలన్ తోటి. మన చరణ్ అయితే ఈసారి ఇంకా రాలేదు చరణ్, దాదాపు 2 నెలలు డబ్బింగ్ చెప్పించాను. తనతో అతను తిట్టుకొని ఉంటాడు నన్ను, ఈ కరెక్షన్స్ ఒక 50 సార్లు వచ్చింటాడు డబ్బింగ్ థియేటర్కి, ఎన్ని తిట్టాడో నాకు తెలియదు. అండ్ మిస్తీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. తను ఏంటంటే నేను క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది తన మీద, ఆ సీన్ టోటల్గా గ్రాఫిక్స్ మీదే నేను డిజైన్ చేశాను, బట్ తను ఒక పర్ఫామ్ చేసింది ఒక సీను. ఆ సీను తను పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ సీన్ అంతా గ్రాఫిక్స్ లేకుండా నేను దాన్నే కంటిన్యూ చేశామన్నమాట. అంత బాగా చేసింది, షీఈ్ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. తనకు మంచి బ్రేక్ వస్తుంది ఈ సినిమాతో మాత్రం, తనకే కాదు చాలామందికి ఇందులో మంచి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ